పెద్ద మొత్తంలో పెట్టుబడిగా మళ్ళిస్తాయో మ్యూచువల్ ఫండ్స్, అప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా పెట్టున్న పెట్టుబడులు మూలధన మార్కెట్కు పెట్టేందుకు అవకాశం ఉంటుంది. మూలధన మార్కెట్లో వాటిని వెచ్చించడం ద్వారా వాటికి అధిక ద్రవ్యత్వాన్ని, అధిక లాభదాయకతను పొందగలవు. అందుకే మూలధన మార్కెట్ను ఈ రకంగా అభివృద్ధి చేస్తూ వాటికి మద్దతునిచ్చేందుకు కూడా ఇవి తోడ్పడతాయి. ఇక పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహించడం. పరిశ్రమల స్థాపన దేశంలో ఆర్థికాభివృద్ధికి దారితీస్తుంది. మరి అటువంటి పరిశ్రమలు అంతేకాకుండా వ్యవసాయంపై ఆధారపడిన దేశంలోని పరిశ్రమలు ఇవన్నీ పనిచేయాలి అంటే కొత్త వ్యవస్థాపకులు కొన్ని కొత్త కొత్త వ్యవస్థలను స్థాపించాలంటే, సంస్థలను స్థాపించాలంటే వారికి దీర్ఘకాలిక అవసరాలను తీర్చే, మూలధన అవసరాలను తీర్చే విత్తం అవసరం అవుతుంది. అటువంటి పారిశ్రామిక విత్తాన్ని, మూలధన విత్తాన్ని మూలధన మార్కెట్ నుండే వారు పొందుతారు. మూలధన మార్కెట్లో వారికి ఈ విత్తాన్ని అందచేయడంలో మ్యూచువల్ ఫండ్స్ ప్రధాన పాత్రను వహిస్తున్నాయి. వాటాలు, డిబెంచర్లు వంటి జారీ ద్వారా ఆయా సంస్థలు మూలధన మార్కెట్లో నిధులను పొందేందుకు అవకాశం ఈ మ్యూచువల్ ఫండ్స్ వాటిలో పెట్టుబడి పెట్టడం ద్వారా కల్పిస్తాయి. ఇక ద్రవ్య మార్కెట్ ప్రోత్సాహం. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగానే మూలధన మార్కెట్ అవసరాలే కాదు, ద్రవ్య మార్కెట్ అవసరాలను కూడా ఇవి తీరుస్తాయి. ద్రవ్య మార్కెట్లు సాధారణ వ్యక్తి తన పెట్టుబడిని పెట్టి దాని నుంచి ప్రయోజనం పొందడం చాలా కష్టం. కానీ మ్యూచువల్ ఫండ్లు ద్రవ్య మార్కెట్ సాధనాలలో పెట్టుబడులు పెట్టడం ద్వారా మ్యూచువల్ ఫండ్లు చిన్న పొదుపుదారుల యొక్క పొదుపులను ఆ రకంగా కూడా వినియోగించి వారికి తగిన ప్రయోజనాన్ని ఇస్తాయి. ఇవి మనం ఈ మ్యూచువల్ ఫండ్ల నుండి పొందే ప్రయోజనాలుగా లేదా మ్యూచువల్ ఫండ్లను ఎందుకు చేస్తారు, వాటి ప్రాధాన్యత ఏమి అనే విషయానికి మనం తెలుసుకున్న అంశాలు. ఇక భారతదేశంలో మ్యూచువల్ ఫండ్ల పరిశ్రమను గురించి తెలుసుకుందాం. భారతదేశంలో ఈ మ్యూచువల్ ఫండ్స్ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ద్వారా మొట్టమొదటగా జారీ చేయబడ్డాయి. మొట్టమొదటగా 1963లో పార్లమెంటులో చేయబడిన ప్రత్యేక చట్టం ద్వారా యూటీఐ స్థాపించబడింది. ఇది 63లో స్థాపించబడి, అంటే 63లో తీర్మానం చేయడం ద్వారా, పార్లమెంటు తీర్మానం ద్వారా స్థాపించబడిన ప్రత్యేక సంస్థ. జూలై 1, 1964 నుండి ఈ సంస్థ తన పనిని మొదలుపెట్టి దాదాపు 5 కోట్ల మూలధనాన్ని తన పథకాల ద్వారా, అంటే VS-64 అనేది యూటీఐ పథకం ఒకటి, దీని ద్వారా ఈ దేశంలో కలిగినటువంటి ప్రధాన కేంద్ర బ్యాంక్ అయినటువంటి రిజర్వ్ బ్యాంకు నుండి, స్టేట్ బ్యాంకు నుండి, జీవిత బీమా సంస్థలు, ఇతర ద్రవ్య సహాయక సంస్థల నుండి సేకరించడం మూలధనాన్ని చేసింది. అంటే ఇది ఈ సంస్థలన్నింటి సహకారంతో ఏర్పడిన రంగంగా, సంస్థగా చెప్పవచ్చు. 1987లో ప్రభుత్వం బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం, అంటే బ్యాంకింగ్ చట్టం 1949లో క్రమబద్ధీకరించబడింది ఒకసారి. దాన్ని సవరణ 87లో చేసినప్పుడు, అలా చేసిన సవరణలో భాగంగా ఈ ప్రభుత్వ రంగ బ్యాంకులకు కూడా ఆ అవకాశాన్ని ఇచ్చింది. అంటే మ్యూచువల్ ఫండ్ సబ్సిడీలను స్థాపించే హక్కును బ్యాంకులకు కూడా ఇవ్వడం జరిగింది బ్యాంకింగ్ క్రమబద్ధీకరణ చట్టం ద్వారా. ఆ రకంగా కొన్ని బ్యాంకులు ఈ రంగంలో ప్రవేశించినట్లు చూడవచ్చు, స్టేట్ బ్యాంక్ కానీ, అదేవిధంగా కెనరా బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఇండియన్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ మ్యూచువల్ ఫండ్ విధానాన్ని అదనపు సేవలుగా ప్రారంభించడం జరిగింది. అంటే సబ్సిడియరీలు అంటాం వీటిని, అదనపు సేవలు. అవి చేస్తున్న పనులు కాకుండా అదనంగా ఇలాంటి చర్యలను కూడా చేపడితే వాటిని అదనపు సేవలుగా గుర్తిస్తారు. ఈ ఎల్ఐసీలు, జిఐఎస్లు అంటే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ మరియు జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్లు కూడా మ్యూచువల్ ఫండ్లను ప్రారంభించడం జరిగినాయి, చేశాయి. ఈ విధంగా 1987 నుండి దాదాపుగా 92 మధ్య 9 సంవత్సరాల కాలంలో చూసినట్లయితే మొత్తం మ్యూచువల్ ఫండ్లు 9, 7 ప్రభుత్వ రంగ బ్యాంకులు, తర్వాత ఈ 2 రకాల ఎల్ఐసీలు కలిపి మొత్తం దేశంలో మ్యూచువల్ ఫండ్లను విడుదల చేస్తూ ప్రజల పొదుపును సేకరించే సంస్థలుగా నడవడం మొదలయ్యాయి. అంటే ఎప్పుడైతే
బ్యాంకులకు కూడా ఈ అవకాశం లభించిందో అప్పటి నుండి 9 మ్యూచువల్ ఫండ్ సంస్థలు 7 ప్రభుత్వ రంగ బ్యాంకులు 2 ఎల్ఐసిలు ప్రారంభించి నడుపుతూ వస్తున్నాయి. ప్రభుత్వం 1993 లో ఈ పరిశ్రమల్లో ప్రవేశించేందుకు గాను ప్రభుత్వ రంగానికే కాకుండా ప్రైవేట్ రంగానికి కూడా ఈ అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే ప్రైవేట్ రంగము మరియు జాయింట్ ఉమ్మడి రంగం అంటే ప్రభుత్వ ప్రైవేట్ రెండింటి కలయికతో భాగస్వామ్యంతో మరియు స్వదేశీ విదేశీ స్వదేశీ సంస్థలు విదేశీ సంస్థలు కూడా కలుపుకొని ఈ సంస్థలలో పెట్టుబడులుగా పెట్టేందుకు ఈ సంస్థలను స్థాపించేందుకు నడిపేందుకు అవకాశాన్ని కల్పించాయో అప్పటి నుండి అన్నీ దాదాపుగా మార్చి 2000 నాటికి ఈ మొదట మొదలుపెట్టిన యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాతో కలిపి దేశంలో 38 మ్యూచువల్ ఫండ్ సంస్థలు పనిచేస్తున్నాయి. మనం వీటి యొక్క ప్రకటనను కూడా టీవీలో తరచుగా గమనిస్తాం. మ్యూచువల్ ఫండ్స్ రకరకాల సంస్థలు ప్రైవేటు సంస్థలు జారీ చేసిన మరియు ప్రభుత్వ రంగ సంస్థలు జారీ చేసిన మ్యూచువల్ ఫండ్లను చూడవచ్చు. కానీ వీటిని ఆయా పథకాల ద్వారా ఆయా కాలపరిమితితో కాలపరిమితి లేకుండా జారీ చేయడం చూడవచ్చు. ఇలా జారీ చేస్తున్నప్పుడు వివిధ వ్యక్తుల యొక్క కుటుంబాల యొక్క అవసరాలకు అనుగుణంగా ఆ పథకాలను రూపొందించడం జరుగుతుంది. అంటే 5 సంవత్సరాలు, సంవత్సరం, నెలలు, 6 నెలలు, 3 నెలలు ఇలా కాలపరిమితితో జారీ చేస్తూ కాలపరిమితి లేకుండా ఎంతకాలమైనా వాటిని కొనేందుకు అమ్మేందుకు ఆస్కారం ఉండేవి కూడా జారీ చేస్తాయి. రకరకాల పథకాల ద్వారా ఈ మ్యూచువల్ ఫండ్ సంస్థలు ప్రజల నుంచి వారి అవసరాల మేరకు, వారి స్తోమత మేరకు, వారి కోరిక మేరకు, వారికి ఉన్న అవసరాలను తీర్చేవిగా వివిధ పథకాలను జారీ చేస్తూ ఆ పథకాల రూపంలో సొమ్మును పొందుతూ ఉన్నాయి. వివాహాలకు, చదువులకు, కుటుంబ యజమాని యొక్క వయస్సును బట్టి, అతని యొక్క ఆదాయ స్తోమతను బట్టి, అతని అవసరాన్ని బట్టి పథకాలను రూపొందిస్తున్నాయి. భారతదేశంలో మ్యూచువల్ ఫండ్స్ ఈ రకంగా ఉన్నప్పటికీ కొంత వెనుకబడి ఉన్నాయనే చెప్పవచ్చు. అలా వెనుకబడి ఉండడానికి, వాటి అభివృద్ధి చాలా నిదానంగా కొనసాగుతూ ఉండడానికి గల కారణాలను మనం చూస్తే ఈ అంశాలను చెప్పుకోవచ్చు. నికర ఆస్తుల విలువలు లెక్కించేటప్పుడు అంటే మార్కెట్లో మ్యూచువల్ ఫండ్ జారీ చేసినటువంటి పత్రాన్ని విక్రయించేటప్పుడు ఆ రోజు ఉన్న నికర ఆస్తి విలువ మేరకు దాన్ని విక్రయించవచ్చు అని ఇంతకుముందే నేర్చుకొని ఉన్నాం. ఆ నికర ఆస్తి విలువను లెక్కించేందుకు ఒక ప్రామాణిక సూత్రం లేదు. ఒక్కొక్క సంస్థ తన నికర ఆస్తి విలువను ఒక్కొక్క రకంగా వ్యక్తపరుస్తుంది. ఈ రకంగా విభిన్నమైన సూత్రాలను పాటిస్తూ ఆయా సంస్థలు తమ నికర ఆస్తుల విలువలను ప్రకటించినప్పుడు ఆ విలువ మేరకే అతను అంటే పెట్టుబడిదారుడు దాన్ని విక్రయించాల్సి ఉంటుంది. అలా విక్రయిస్తున్నప్పుడు కొన్ని సంస్థల తాలూకు పత్రాలు అధిక విలువతో, కొన్ని సంస్థల తాలూకు పత్రాలు తక్కువ విలువతో అమ్ముడుపోవడం జరుగుతుంది. కనుక ఈ లెక్కింపు విషయంలో ఒక సారూప్యత లేదు. అంటే ఒకే రకంగా ఈ నికర ఆస్తుల విలువలను ప్రకటించడం జరగడం లేదు. కనుక ఒకే విధానాన్ని దేశం మొత్తం మీద పాటించడం జరగడం లేదు. కనుక చాలామందికి వీటిపైన కొంత నమ్మకం తక్కువగా ఉంటుంది. అంటే ఏ సంస్థలో పెట్టుబడి పెట్టడం వల్ల ఆ సంస్థలో పెట్టుబడి పెట్టిన మొత్తాన్ని పత్రాన్ని తిరిగి విక్రయించేటప్పుడు లాభం వస్తుందో అతను తెలుసుకోలేని విధంగా ఉండడం వలన ఈ మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టేందుకు కొంత ప్రజలు వెనకడుగు వేస్తారని చెప్పవచ్చు. భారతదేశంలో మ్యూచువల్ ఫండ్లు పెట్టుబడిదారులకు అవసరమైన సమాచారాన్ని అందించడం లేదు, పారదర్శకత లేదు. అంటే అవి ఎక్కడ పెట్టుబడి పెడుతున్నాయి, ఎవరి నుండి సలహాలు తీసుకుంటున్నాయి, ఏ రకమైన పెట్టుబడుల్లో వాటిని వెచ్చిస్తున్నాయి అనే సమాచారాన్ని తన పెట్టుబడిదారులకు అవి తెలుపవు. కాబట్టి ఎప్పుడైతే కేవలం ప్రజల నుంచి పొదుపులను సమీకరించుకొని ఇక తదుపరి సమాచారాన్ని వాటికి తెలుపవో అప్పుడు వాటి పట్ల నమ్మకం కొంత ప్రజలకు తగ్గుతుంది. కనుక మ్యూచువల్ ఫండ్లు తాము తీసుకున్న మొత్తాలను ఏ రకమైన పెట్టుబడుల్లో పెట్టుబడి పెడుతున్నాయో తమ పెట్టుబడిదారులకు తెలుపవు. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఈ వ్యవహారాలలో పారదర్శకత లోపిస్తుంది. కనుక ఈ మ్యూచువల్ ఫండ్లు అందుకే అంతగా అభివృద్ధి చెందడం లేదు. ఇక మరొక అంశాన్ని చూసినట్లయితే మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారులకు కనీస సేవలను కూడా అందించలేకపోతున్నది. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంపొందించుకోవాలంటే అది పేర్కొన్న సేవలన్నింటినీ లేదా అందులో చూపబడిన సేవలన్నింటినీ తన పెట్టుబడిదారులకు అది అందించాలి. అలా అందించడంలో అవి విఫలమవుతున్నాయి. కేవలం
తమ తమ పొదుపులను మాత్రమే అవి స్వీకరిస్తూ తమకు ఎటువంటి సమాచారాన్ని సేవను అందచేయడంలో విఫలమవుతుంటే ప్రజలు వాటి పట్ల విశ్వాసాన్ని కోల్పోతారు. కనుక ఈ రకంగా మ్యూచువల్ ఫండ్లు భారతదేశంలో అంతగా అభివృద్ధి చెందకపోవడానికి ఇది కూడా ఒక కారణంగా చెప్పొచ్చు. భారతదేశంలో చాలా మ్యూచువల్ ఫండ్ల సంస్థల సేకరించే సమాచారం అంతా కూడా ఏ అనుభవజ్ఞులైన నిపుణుల నుండి సేకరిస్తున్నామని చెప్తాయో అవి అలా తమ కోసం తమ నిపుణుల బృందాన్ని ఏర్పరచుకున్నప్పుడే వీలవుతుంది. అలా కాకుండా బయట ఇతర సంస్థలపైన ఆధారపడి అవి సేకరించిన పరిశోధనల సాలుకు సమాచారంపైన ఆధారపడి ఆ పెట్టుబడులను పెట్టడం వలన చాలా వరకు అవి సక్రమమైన సమాచారం కానప్పుడు వాటి నుంచి రిస్క్ అధికంగా ఉంటుంది. ఈ రకంగా బహిరంగ ఏజెన్సీల నుంచి లే సమాచారాన్ని పొందుతున్నప్పుడు వాటి నిర్వహణ సక్రమంగా ఉండదు. భారతదేశంలో సెక్యూరిటీల విశ్లేషణ పోర్ట్ఫోలియో నిర్వహణకు నిపుణులు చాలా తక్కువగా ఉన్నారు. అంటే ఈ రంగంలో నిష్ణాతులైన వారిని సంస్థలు పెట్టుకొని సలహాలు పొందుతాయని తెలుసుకుంటున్నాం, కానీ ఆ రంగంలో చాలా అనుభవం అవసరం. అటువంటి అనుభవం కలిగిన వ్యక్తులు చాలా తక్కువగా ఉన్నారు, నిపుణులు చాలా తక్కువగా ఉన్నారు. వీరు అన్ని రకాల సంస్థలకు అందించే సమాచారం పట్ల సక్రమమైన సమాచారం అందచేయలేనట్లయితే, ఆ నిర్వహణ సక్రమంగా జరపనట్లయితే దాని నుంచి లభించే ప్రయోజనం విఫలమవుతుంది. కనుక దేశంలో ఇటువంటి సేవలను అందించే వారు చాలా తక్కువగా ఉండడం వల్ల వారి సేవలను అన్ని సంస్థలు పొందడంలో విఫలమవుతున్నాయి. అన్ని సంస్థలకు వారు ఆ సేవలను అందచేయలేక ఉన్నారు. ఇక పెట్టుబడిదారులకు దీర్ఘకాలిక పెట్టుబడుల్లో రిస్క్ను ప్రమాదం గురించిన ఏమాత్రం అవగాహన ఉండదు. తమ పెట్టుబడిని వారు ఈ సంస్థలకు అప్పజెప్పి కేవలం తమకు ప్రయోజనం ఎప్పుడు లభ్యమవుతుందో అంతదాకా ఎదురు చూడాల్సిందే. ఇట్లా పెట్టుబడిదారుల నుంచి మంచి లాభాన్ని పొందేందుకు దీర్ఘకాలం వేచి ఉండి వాటి నుంచి ప్రయోజనం పొందేంత సహనం పెట్టుబడి పెట్టిన వారికి ఉండదు. కనుక ఎప్పుడు కూడా తొందరగా ప్రయోజనాన్ని ఇచ్చే పెట్టుబడుల్లో పెట్టుబడి పెట్టడానికే ప్రజలు ఇష్టపడతారు. అందులో రిస్క్ ఉన్నప్పటికీ మనం గమనించినట్లయితే కాల్ మనీ అని చాలా కాలం వింటూ వచ్చాం. దాని ద్వారా చాలా మంది చనిపోయారని, చాలా మంది ఇబ్బంది పడారని, ఆత్మహత్యలు చేసుకున్నారని ఇట్లాంటి విషయాలను విని ఉన్నాం. కారణం ఏమిటి? త్వరగా డబ్బును రెండింతలు చేసుకునే అవకాశం ఆ సంస్థలు ఇస్తున్నాయని మోసపోయి అందులో పెట్టుబడి పెట్టడం గమనిస్తున్నాం. అంటే ప్రయోజనం త్వరగా రావాలని పెట్టుబడిదారుడు ఆశించడం కూడా ఒక లోపం అవుతుంది. కనుక సాధ్యమైన అంత లోపానికి గురి అవుతున్నప్పటికీ, రిస్క్ ఉన్నప్పటికీ చాలా మంది స్వల్పకాలికంగా ప్రయోజనాన్ని పొందే తాత్కాలిక అంశాలలోనే పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడతారే తప్ప దీర్ఘకాలంగా 5 సంవత్సరాలు 10 సంవత్సరాల కాలంలో పెట్టుబడుల్లో పెట్టి వాటి నుంచి వచ్చే ప్రయోజనాన్ని పొందాలని ఎదురు చూడరు. ఈ రకంగా సంస్థలు పెట్టుబడులను వెచ్చించేందుకు ప్రజలు దీర్ఘకాలిక పెట్టుబడులుగా పెట్టేందుకు తమ మొత్తాలను ఇష్టపడరు పడని కారణంగా కూడా మ్యూచువల్ ఫండ్ సంస్థలు భారతదేశంలో అభివృద్ధి చెందలేకపోతున్నాయి. కనుక ఈరోజు తరగతిలో మనం ఇంతదాకే తెలుసుకోగలిగాం. మరొక తరగతిలో కలుసుకున్నప్పుడు మరిన్ని విశేషాలను కొనసాగిస్తూ తెలుసుకుందాం.